వెల్కమ్ టు టీవీ వైజాగ్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం దగ్గరలో ఉన్న కృష్ణదేవిపేట సమీపంలో ఆనాడు బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 1922 ఆగస్టు 23 కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై దాడి చేసి ఆయుధ సమీకరణ చేసే రోజును గుర్తు చేసుకుంటూ పోస్టల్ శాఖ ప్రత్యేకంగా ఆయన పేరిట ఒక పోస్టల్ కవర్ను రిలీజ్ చేస్తుంది. దీనికోసం అల్లూరి సీతారామరాజు సేవా సంఘం వారు కోరిన మేరకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పోస్టల్ మాస్టర్ జనరల్ ఎం వెంకటేశ్వర్లు విలేకరులకు తెలియజేశారు. అదేవిధంగా పోస్టల్ సూపరింటెండెంట్ జె ప్రసాద్ బాబు, నర్సీపట్నంలో ఉన్న పోస్టల్ ఇన్స్పెక్టర్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కృష్ణదేవిపేటలో ఘనంగా నిర్వహించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా గతంలో అంబేద్కర్ పేరిట పోస్టల్ను, పోస్టల్ తపాలా బిల్లను కూడా దళిత సంఘాల విజ్ఞప్తి మేరకు అనకాపల్లిలో ఎంపీ బివి సత్యవతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇదే తరహాలో నేడు ఇదే కార్యక్రమాన్ని చేయడానికి వారు పూనుకుంటున్నారు. ఇప్పుడు మనతో పోస్టల్ ఇన్స్పెక్టర్ కుమార్ మాట్లాడుతున్న మాటలు విందాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను మన దేశంలోని తరిమి కొట్టగలమన్న దృఢ సంకల్పంతో మన్యవీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారు ఆయుధాలను సమీకరించుకోవాలని 1922 ఆగస్టు 23 కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్పై దాడిని పురస్కరించుకుని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కోరిక మేరకు భారత తపాలా శాఖ పోస్టల్ కవర్ను 23 కృష్ణదేవిపేటలో విశాఖ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం వెంకటేశ్వర్ గారి చేతుల మీదుగా విడుదల చేయించున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం. ఈ కార్యక్రమానికి అనకాపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ గారు జె ప్రసాద్ బాబు గారు మరియు అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి గారు, అలానే నర్సీపట్నం ఎమ్మెల్యే పి ఉమాశంకర్ గణేష్ గారు మరియు తదితరులు పాల్గొంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.